హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో ఈజీగా తక్కువ టైంలో చేసుకోగలిగే చెగోడీలని ప్రిపేర్ చేసుకుందాం. ఈవినింగ్ టీ టైంలో ఈ విధంగా చెగోడీలని ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా బాగుంటాయి. అంతేకాకుండా అందరి ఇంట్లో ఉండే బియ్యపిండి శనగపప్పుతోనే వీటిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్పై ఒక కళాయిని పెట్టుకుని దానిలో 2 కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు నెయ్యిని, 1 స్పూన్ వరకు ఆయిల్ని, 1 స్పూన్ వరకు వాముని, రుచికి సరిపడా ఉప్పుని, 1 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ని ఈ విధంగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత దీనిలో 1 కప్ వరకు బియ్యపిండిని యాడ్ చేసుకొని ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు మూతను పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. దీన్ని చల్లార్చుకుని ఈ విధంగా పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ ముద్దలా చేసుకోవాలి. ఇలా ముద్దలా చేసి పెట్టుకున్న తర్వాత దీనిలోంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చపాతీ పీటపై ఈ విధంగా చేసుకోవాలి. ఒక అరగంట పాటు నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ లేకుండా తీసుకుని ఈ విధంగా శనగపప్పును కూడా యాడ్ చేసుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి. అదేవిధంగా అన్ని చెగోడీలని చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటినీ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని స్టవ్పై వేరొక ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక వీటిని ఒక్కొక్కటిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఈ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన వాటిని కూడా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకి ఈ చెగోడీలు రెడీ అయినట్టే. చూసారు కదండి, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.